హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే కిచెన్ అండ్ టిప్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బిర్యానీ కోసం ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం అడుగు మందంగా ఉన్న దల్చరి కడాయిని తీసుకుని దానిలో క్లీన్ చేసుకున్న 1 కిలో చికెన్ యాడ్ చేసుకున్నాను. దానిలో 1 5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అలానే 1 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా జీలకర్ర పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 కప్పు పెరుగు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఎంత మ్యారినేట్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అంత బాగుంటుందండి. మొత్తం ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలా అంతా కూడా బాగా కలుపుకోండి. తర్వాత దీనిలో కొంచెం షాజీరన్ కూడా యాడ్ చేసుకోండి. అలానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని చికెన్ని 1 అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని 1 గిన్నెలో ఎసరు కోసం నీళ్లు పెట్టుకోండి. దానిలో హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే బిర్యానీ సరుకులు, 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం షాజీరా, అలానే ఆ రైస్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఎసరుని బాగా మరగనివ్వాలి. ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. తరువాత దీనిలో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుంది. రైస్ 60% కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానిపైన ఫస్ట్ లేయర్గా ఆ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇది 60% కుక్ అయిన రైస్ అన్నమాట. దీనిపైన ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్కి మనకి రైస్ అనేది 80% కుక్ అవుతుందండి. దాన్ని మనం సెకండ్ లేయర్గా వేసుకుంటాం. ఇలా 80% కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా యాడ్ చేసుకుని దానిపైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇంకో 2 మినిట్స్ తర్వాత 90% రైస్ అనేది కుక్ అవుతుందండి. తర్వాత దాన్ని 3rd లేయర్గా యాడ్ చేసుకుని దానిపైన కూడా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలానే రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, దాన్ని 1/2 గ్లాస్ తీసుకుని చుట్టూ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గిన్నెకి చుట్టూ కూడా దమ్కి పిండిని పెట్టుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 1 25 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని గిన్నెకి చుట్టూ ఉన్న పిండిని తీసేసి చూసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి గరిటెతో అలా తీసి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుక్ అయిపోయి ఉంటుంది.
పీస్ కూడా బాగా కుక్ అయి ఉంటుందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.